हेलो फ्रेंड्स एला उन्नारंदरू वेलकम टू अवर चैनल स्मार्ट वैजाग ब्लॉग्स अयिते ई वीडियो लोनी थ्रेड्स यूज चेसी इयरिंग्स एट्ला तैयार चेयाली अनेदी नेनु चेसी चूपिस्तानु ई वीडियो अंदरिकी नच्चुतुंदी अनि अनुकुंटुन्नानु प्रति ओक्करू लेडीस ई वीडियो ट्राई चेस्तारु अनि अनुकुंटुन्नानु अंड अयिते मन चैनल लो वच्चे प्रति वीडियोस नी मीरु चूडडानिकि मन चैनल नी सब्स्क्राइब चेयंडी लाइक चेयंडी अंड शेर चेयंडी अंड मी इंपॉर्टेंट अयिन सजेशन्स नी मन कमेंट सेक्शन लो तेलियजेयंडी सो प्रिपरेशन एट्ला उंटुंदो एला चेयालो अनेदी चूद्दाम फ्रेंड्स ओकेना सो अदे थ्रेड यूज चेसि एलागा इयरिंग्स अनेदी तयार चेयालो अनेदी चूद्दामंडी अयिते दीनिकि कावाल्सिनेवि ओक थ्रेड तीसुकोवाली अंड नेक्स्ट पेस्ट चेयडानिकि गम बॉटिल पैन डिजाइनिंग की इलांटि गोल्ड कलर लो स्टोर्स लो अवेलबल गा उंटुंदंडी अदि तीसुकोंडी ओकेना सो नेक्स्ट इयरिंग की किंद बेस उंडेदी इदी कूडा बयट स्टोर्स लो अवेलबल गा उंटुंदी इदी कूडा तीसुकोंडी ओकेना अयिते मेकिंग एट्ला चेयालो चूद्दाम फस्ट एदैना ఒక స్ట్రాంగ్గా ఉండే ఒక ఆబ్జెక్ట్ అయితే తీసుకోండి నేను అయితే ఇంట్లో ఉన్న ఈ స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను దీనికి థ్రెడ్ ని ఇట్లా పట్టుకొని ఇలా చేయండి ఓకేనా థ్రెడ్ మొత్తం ఇలా దీని చుట్టూ అయ్యేటట్టు చూడండి ఎందుకంటే ఇదే కావాలి ఈ థ్రెడ్ తోనే మనం ఇయరింగ్ అనేది తయారు చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలాగా స్టిక్కర్ ప్యాకెట్ కి ఇట్లా చేసుకోండి ఓకేనా సో ఇదైన తర్వాత ఈ థ్రెడ్ ని కట్ చేసియండి కట్ చేసుకున్న తర్వాత ఈ బేస్ ఉంటుంది కదండి స్టార్టింగ్ పొజిషన్ దీని కొంచెం గమ్ పెట్టండి లేకపోతే అక్కడ ఓపెన్ అయిపోతుంది ఓకేనా मन की लाइट थ्रेड अने इला स्टार्टिंग पोजिशन एंड लास्ट एंडिंग पोजिशन गम का ऐड ओके ना इलांट थ्रेड मन की वो सो दी मन केस कदमी दी कुछ कम पटी इला गम तरह यह थ्रेड दी ऐडी ऐड अंत पेस्ट पेस्ट तरह दी लपल मं पट्टी पटको लेकिन ओपन आई नेक्स्ट इला दीन चुट्टू दिन चुट्टू वच्चेटट्टु इला होल नुंचि वच्चेटट्टु इला पेट्टुकोंडि ओकेना इलागा दीन चुट्टू पेट्टुकोवाली थ्रेडिंग इला चेस्तुंटुंटे अदि ईजीगा वेल्लिपोतुंदि ओकेना बट थ्रेडिंग चेसिनाडु मात्रमे कास्त डिफिकल्टीगा उंटुंदि कोंचेम जाग्रत्तगा चूसुकोवाली ఏది ఓపెన్ కాకుండా ఓకేనా ఇలా థ్రెడ్డింగ్ అయితే చేయండి ఓకేనా ఇలా దీని చుట్టూ చేయండి చేసిన తర్వాత చూసారా ఇలాగా దీని చుట్టూ చేసిన తర్వాత మనకి సో ఇట్లా ప్రిపేర్ అయిన దానికి ఇలాంటి ఒక హ్యాంగింగ్ అనేది ఉంటుందండి ఈ హ్యాంగింగ్ ని దీన్ని యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక చిన్న డ్రాప్లెట్ అనేది కింద మనము దీన్ని కలపాలి ఓకేనా కలిపిన తర్వాత ఇయరింగ్ అనేది ఇలా వస్తుందండి చూసారా ఇలా వస్తుంది అయితే దీనికి ఇంకా మనము అడిషనల్ గా ఇంకా డిజైన్ అనేది నేను పెట్టాలి ఇంకా నేను మంచిగా చేసుకోవాలి కాస్త బ్రాడ్ గా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఒక ఫస్ట్ చూపించాను కదండి గోల్డ్ కలర్ లో ఉంది అది యాడ్ చేయండి ఓకేనా ఇలా గమ్ పెట్టి ఇలా పేస్ట్ చేయండి చూసారా ఇలా కంపెట్టి పేస్ట్ చేయండి
ఇంకా గోల్డ్ కలర్ లో ఉన్నది కూడా పేస్ట్ ఫైనల్లీ దీనికి పైన పెట్టుకున్న హ్యాంగింగ్ ని కూడా యాడ్ చేసుకుంటే మన ఇయరింగ్ అనేది ప్రిపేర్ అయిపోయింది చూసారా బాగుందా సేమ్ ఇలాంటిదే బ్లాక్ కలర్ కూడా ఉంది చూడండి కాస్త డిఫరెంట్ గా వచ్చింది ఓకేనా సో ఇలాంటివి కొన్ని ఇంకా నేను పేపర్ తో కూడా ప్రిపేర్ చేసిన ఉన్నాయండి అవి కూడా చూడండి ఇది నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినవి నాకైతే చాలా మంచిగా నచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కదా ఓకేనా అండ్ నెక్స్ట్ सेम అలాంటిదే కానీ కలర్ చేంజ్ అయ్యింది ఓకేనా ఇంకా నేను బ్రాడ్ గా ఇంకా డిఫరెంట్ గా ఉండాలి బకాస్త ఎలిగెంట్ గా ఉండాలి అని అనుకుంటే ఈ ఇయర్స్ బయట మాత్రం చాలా అమౌంట్ పెట్టుకుంటామండి ఇవి కానీ ఇవి మాత్రం చాలా బాగుంటాయి ఎక్కడైనా అకేషన్స్ కి వెళ్ళినప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగుంటాయి ఇది కూడా ట్రై చేయండి ఓకేనా సో ఇది కూడా పేపర్ తో తయారు చేసినవన్నీ ఓకేనా సో ఇదండి థ్రెడ్ యూజ్ చేసి ఎలాగా ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేయాలి అనేది మీ వీడియో తప్పకుండా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను మీ కామెంట్స్ని సజెషన్స్ని మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇదండి ఈరోజుకి వీడియో సో థ్యాంక్ యూ అండి